హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇవి కొంచెం ఫ్రై అవ్వ ఇప్పుడు చూడండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చూడండి, నానబెట్టుకున్న పెసరపప్పు వేస్తున్నాను. చూసారు కదండి, ఈ విధంగా నానబెట్టుకున్న పెసరపప్పు వేస్తున్నాను అన్నమాట. వాటర్ తీసేసి వేయాలి ఫస్ట్. ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను. 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, 1/4 కప్పు పెసరపప్పు తీసుకున్నాను, 2 కప్స్ వాటర్ పోసాను అన్నమాట. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పెసరపప్పు బాగా ఉడికిపోయింది. చూసారు కదండి, ఈ విధంగా పెసరపప్పు ఉడికిన తర్వాత బీనిస్కాయ ముక్కలు యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఉడికిచ్చిన బీనిస్కాయ ముక్కలు వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్న తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నానండి. సాల్ట్ ఫస్ట్లో వేసుకోకూడదు అనమాట, ఎందుకంటే పెసరపప్పు ఉడకదు. అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసి 1-5 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇప్పుడు చూడండి, కర్రీ ఉడికే లోపల జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి మిక్సీ పట్టేసుకున్నాను కదా, ఆ పొడిని కర్రీలో వేసేస్తున్నాను అనమాట. ఈ పొడి వేస్తేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని 1-2 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. చూడడానికి చాలా బాగుంది కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.